అనమాట. పాప బర్త్డే బ్లాగ్ పెట్టాం కదా, ఆ నెక్స్ట్ డే వచ్చేసి నా బర్త్డే. సో నా బర్త్డేకి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ డే ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఒక బ్లాగ్గా చేశాను. అదే వీడియో ఇది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా నా బర్త్డేకి స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం అది ఏం లేదు, జస్ట్ నాకు ఒక 2-3 ఇయర్స్ నుండి చర్చ్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. సో ఇయర్ కూడా అలాగే వెళ్ళామన్నమాట. ఆ చర్చ్ కూడా వైజాగ్లో. మేము ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యాం, అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్టార్ట్ అయిపోయామట. సో ఒక హోటల్ దగ్గర ఆగాం. ఈ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ జాస్. ఈ హోటల్ వచ్చేసి హైవేలోనే ఉంది. హోటల్ అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నింటికి కూడా చాలా బాగుంది. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట. హోటల్ ఎంట్రన్స్లోనే ఈ బుద్ధుడి స్టాట్యూ వాటర్తో ఇలా పెట్టారు అండ్ ఈ స్టాట్యూకి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గ్రీనరీ అనమాట. మేమైతే చాలా చాలా అట్రాక్ట్ అయిపోయాం. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం లోపలికి వెళ్ళిపోయాం. హోటల్ లోపల కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ నీట్ మెయింటెనెన్స్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి లోపల ప్లే ఏరియా కూడా ఉంది. ప్లేయింగ్ ఏరియా కనిపించింది కదా, పిల్లలు త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది ఈ హోటల్లో. ఇది వచ్చేసి హోటల్ లోపల నుండి ప్లే ఏరియాకి వెళ్ళే ఏరియా అనమాట. లోపల కూడా హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చే లోపలికి మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చేసి గేమ్ స్టార్ట్ చేసేసారు. మంచి ప్లే ఏరియా, అలాగే చెట్లతో గ్రీనరీ జోన్, మంచి స్పేషియస్గా హోటల్ అయితే మాత్రం చాలా ఉంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం ఫుల్గా ఆడేసి టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు. జంపింగ్ చేసేవి, ఉయ్యాలు అన్ని చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు. ఇలా ఫుల్గా ఆడేసుకున్న తర్వాత కొన్ని కొన్ని పిక్స్ తీసేసుకుని ప్లేయర్ నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి హోటల్లోకి వెళ్లకుండా బయట నుండి ఎగ్జిట్ అవ్వేది. హోటల్ మొత్తం కూడా మొక్కలతో గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జిట్ గేట్ వైపు ఇలా బుద్ధుడి స్టాట్యూ పెద్దగా ఉంది. చాలా మంది ఇక్కడ కూడా పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా కొన్ని కొన్ని పిక్స్ తీసేసుకుని మేము హోటల్ నుండి బయటికి ఎగ్జిట్ అయిపోయాం. మొత్తానికి ఈ హోటల్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ నీట్ మెయింటెనెన్స్ కూడా. ఈ హోటల్ దగ్గరే చాలా టైం అయితే మాత్రం స్పెండ్ చేసేసారు. ఇక్కడ స్టార్ట్ అయిపోయాం.
మొత్తానికి ఫైనల్గా నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ చర్చ్ అయితే వచ్చేసింది. ఈ చర్చ్ వచ్చేసి మేరీ మాత టెంపుల్ అంటారు, అలాగే కొండగుడి అంటారు. చర్చ్ వచ్చేసి కొండ పైన ఉంటుందన్నమాట. సో కారులోనే పైకి వెళ్ళిపోతున్నాం. ఈ కార్వే అంతట్లో కూడా జీజస్కి సంబంధించిన స్టాట్యూస్ అలా పెట్టి ఉంటాయి మొత్తం. అండ్ ఒకవేళ నడిచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా పక్క నుండి స్టెప్స్ ఉంటాయన్నమాట. మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట. అదే ఒకవేళ స్టెప్స్ పైన నుండి వస్తే మాత్రం డైరెక్ట్ చర్చ్ దగ్గరికి ఎంట్రీ ఉంటుంది వాళ్ళకి. సో ఆ వే కూడా నేను తర్వాత చూపిస్తాను. ఎప్పుడు చర్చ్కి వచ్చినా ఫస్ట్ అయితే మేము ఈ ప్లేస్కి వెళ్తామన్నమాట. ఇక్కడ జీజస్ స్టాచ్యూ ఉంటుంది. సో ఇక్కడ కొద్దిసేపు ఉండి తర్వాత పైకి వెళ్తాం మెయిన్ చర్చ్ దగ్గర. ఈ ప్లేస్లో కూడా జీజస్కు సంబంధించిన స్టాట్యూస్ అన్నీ కూడా ఉంటాయి ఒక ప్రక్కన. జీజస్ సిలువ వేసిన స్టాట్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది వాళ్ళ నమ్మకాన్ని బట్టి క్యాండిల్స్ అవి వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఈ చర్చ్ వచ్చేసి పైన కొండపైన ఉండడం వల్ల మనకి సిటీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పోర్ట్ ఏరియాకి సంబంధించింది అనుకుంటా. అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మేము మెయిన్ చర్చ్కి పైకి వెళ్ళడం కోసం వచ్చేసాం అన్నమాట. వెహికల్స్ పై వచ్చిన వాళ్ళు ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళారన్నమాట చర్చ్కి. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు స్లాంటింగ్గా ఉంది సైడ్ నుంచి, సో అలా కూడా వెళ్ళచ్చు. పాప అయితే అలా వెళ్ళిపోతుంది. మేమందరం స్టెప్స్ పై వెళ్ళాం. బాగా పైన మెయిన్ చర్చ్ ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్లేస్లో పాస్టర్ గారు అండ్ ఏమైనా మనం కొనుక్కునే ఉంటే బుక్స్ కానీ జీజస్కు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, అవైలబిలిటీ ఉంటాయి. సో మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రేయర్ చేయించేసుకుని కొద్దిసేపు పిల్లలు అవన్నీ ఏమైనా కావాల్సినవి కొనుక్కొని ఇక్కడ నుండి మెయిన్ చర్చ్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ చర్చ్. ఇది చర్చ్కి 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జిట్ అన్నమాట. ఇది ఇప్పుడైతే క్లోజ్లో ఉండింది. సైడ్ ఎగ్జిట్స్ నుండి వచ్చామన్నమాట మేము లోపలికి. ఇక్కడ మెయిన్ చర్చ్లో కొద్దిసేపు ఉండి తర్వాత బయటకు వచ్చేసాం. Thank you.
కాలు నడకన వచ్చే వాళ్ళకి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇలా వస్తారు. చర్చ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్ అవి కూడా తీస్తూ ఉంటారు. అండ్ ఈ చర్చ్ వచ్చేసి డిసెంబర్ 8th ఏదో ఇక్కడ జరుగుతుందంట. అప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఈ పైన చూస్తుంటే సముద్ర వ్యూ అది కూడా చాలా బాగుంటుంది చర్చ్ నుండి. చర్చ్ అని ఒక పక్కన పెట్టినప్పటికీ ఒక టూరిజం ప్లేస్గా కూడా ఇది చాలా బాగుంది. చర్చ్ అవుటర్ అట్మాస్ఫియర్ అంటే వ్యూస్ చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా నుండి కూడా వ్యూ చాలా బాగుంటుంది సముద్ర వ్యూ. అక్కడ వచ్చేసి షిప్స్ అవి ఉంటాయి. చూసేసుకున్న తర్వాత బయట వ్యూస్ ఇవన్నీ కూడా చూసుకుని మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకొకటి, ఈ చర్చ్కి మన వెహికల్స్ వచ్చే వేలోనే ఈ కొండపైన అనమాట ఒక మసీద్ ఉంటుంది, అలాగే ఒక టెంపుల్ కూడా ఉంది. సో మూడు టెంపుల్స్ కలిపి ఇక్కడ ఉంటాయి, చర్చ్, మసీద్ అండ్ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి మసీద్. కొంచెం చర్చ్కి కొంచెం దిగిన తర్వాత మసీద్ వస్తుంది, తర్వాత టెంపుల్. బట్ నాకు టెంపుల్ షూట్ చేయడానికి అవ్వలేదు. మేము ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి లంచ్ చేయలేదు కదా, సో ఆల్ఫాకి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా బయటికి అంటే సబ్మెరీన్ అది చూడడానికి వెళ్దాం అనుకున్నాం. బట్ అదంతా అవ్వలేదు. జస్ట్ లంచ్ మాత్రం జగదాంబ సెంటర్లో ఆల్ఫా హోటల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి
లంచ్ చేసేసి ఇక తిరిగి రిటర్న్ అయిపోయాను. మొత్తానికి డే అయితే ఇలా స్పెండ్ చేసాం. బట్ మా పాప అయితే మాత్రం చాలా అప్సెట్, ఎందుకంటే తను సబ్మెరీన్ బీచ్ ఇవన్నీ చూడాలనుకుంది, బట్ టైం లేదు, అలాగే ఈవినింగ్ అయిపోయింది, సో టైర్డ్నెస్ కూడా వచ్చేస్తుంది కదా. మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. మీకు కనుక ఈ డే బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.